హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని గనక మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇవాళ వీడియోలో మనం ఆయుష్ అంటే కిడ్నీ హెల్త్ గురించి తెలుసుకుందాం. కిడ్నీస్ అనేవి బీన్ షేప్లో ఉండే ఆర్గన్స్. ఇవి మన వెన్నెముక పక్కన లేదా రిబ్స్ కింద ఉంటాయి. ఈచ్ కిడ్నీ 4 or 5 inches లాంగ్ ఉంటుంది. రఫ్లీ లార్జ్ ఫిస్ట్ అంత సైజ్ ఉంటుంది. బోత్ కిడ్నీస్ ద్వారా బ్లడ్ అనేది డైలీ చాలా టైమ్స్ ఫ్లో అవుతూ ఉంటుంది. కిడ్నీస్ వేస్ట్ ప్రోడక్ట్స్ని బ్లడ్ నుంచి ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఆ ఫిల్టరేట్ నుంచి యూస్ఫుల్ సబ్స్టాన్స్ని రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అన్వాంటెడ్ సబ్స్టాన్స్ని కలెక్టింగ్ డక్ట్స్లోకి సెక్రీషన్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేసి నార్మల్ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో తేడా జరగడం వల్ల చాలా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక లాంగ్ టర్మ్ కండిషన్. ఇది కామన్గా హై బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుంది. ఇండియాలో 12% ఆఫ్ ది పాపులేషన్ కిడ్నీలో స్టోన్స్ వల్ల బాధపడుతున్నారు. వీరిలో 50% మెంబర్స్ కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది లాస్ అవుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోమెరులో నెఫ్రిటిస్. ఇది గ్లోమెరులైలో వచ్చే ఇన్ఫ్లమేషన్. గ్లోమెరులీ ఈజ్ నథింగ్ బట్ ఒక టైనీ బ్లడ్ వెజల్స్తో ఫామ్ అయిన స్ట్రక్చర్. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఇది ఒక ఇన్హెరిటెడ్ డిసార్డర్. ఇందులో కిడ్నీస్లో సిస్ అనేవి డెవలప్ అవుతాయి. దీనివల్ల కిడ్నీస్ అనేవి ఎన్లార్జ్ అయ్యి ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఇది నార్మల్గా బ్యాక్టీరియా వల్ల యూరినరీ ట్రాక్ట్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇలాంటి కిడ్నీ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడటానికి వెస్టీజ్ ఆయుష్ అంతే కిడ్నీ హెల్త్ని తెచ్చింది. ఇందులో ఎన్నో యాక్టివ్ ఆయుర్వేదిక్ కీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎమ్లికా అఫిసినాలిస్, నథింగ్ బట్ ఆమ్ల. ఆమ్ల ఒక స్టోన్ బ్రేకర్గా పనిచేస్తుంది. ఇది యూరినేషన్ అప్పుడు వచ్చే బర్నింగ్ సెన్సేషన్ని అవాయిడ్ చేస్తుంది. వరుణ్ స్టోన్ ఫార్మేషన్కి కారణమైన ఎంజైమ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. గోక్షిర్ ఒక డ్యూరెటిక్గా పనిచేసి ఫ్లూయిడ్ రిటెన్షన్ని ప్రివెంట్ చేస్తుంది. పాషన్ బెడ అనేది ఒక 2 words ఫామ్ అయిన వర్డ్. పాషన్ అంటే స్టోన్, బెడ అంటే బ్రేక్. పాషన్ బెడ కిడ్నీలో ఉండే స్టోన్స్ని బ్రేక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గిలోయే, ఇది ఓవరాల్ ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. భూమి ఆమ్ల స్టోన్ ఫార్మేషన్ స్టేజెస్లో క్రిస్టల్స్ అగ్రిగేషన్ని రిడ్యూస్ చేస్తుంది. శ్వేత్ పరపతి, ఇది పెయిన్ఫుల్ యూరినేషన్ నుంచి మనకు రిలీవ్ అందిస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని రిడ్యూస్ చేస్తుంది. అలాగే ఇరిటేషన్, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ని రిడ్యూస్ చేస్తుంది. ఆయుష్ అంతే కిడ్నీ హెల్త్ స్టోన్ బ్రేకర్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే హర్బ్స్ స్టోన్ ఫార్మేషన్కి కారణమైన ఎంజైమ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది, డ్యూరెటిక్గా వర్క్ చేస్తుంది. ఇందులో యూరినరీ బ్లాడర్ అలాగే కిడ్నీ స్టోన్స్కి కావలసిన మెయిన్ డ్రగ్ ఉంటుంది. ఆయుష్ అంతే కిడ్నీ హెల్త్ ఒక రెజ్యువినేటర్గా పనిచేస్తుంది. అలాగే హీలింగ్ ప్రాసెస్ చేసి ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేస్తుంది. స్టోన్ ఫార్మేషన్లో ఇంటర్ఫియర్ అయ్యి క్రిస్టల్ అగ్రిగేషన్ని రిడ్యూస్ చేస్తుంది. వాటి యొక్క స్ట్రక్చర్ అలాగే కాంపోజిషన్ని మాడిఫై చేస్తుంది. ఆయుష్శాంతి కిడ్నీ హెల్త్ డోసేజ్, ప్రతిరోజు 1 capsule 3 times. ఆయుష్శాంతి గ్లూకో హెల్త్ యొక్క MRP వచ్చేసి 760 rupees, DP 650 rupees, అలాగే PV 21.67. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ వెల్త్.